సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇంతియాజ్ గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామం అన్ని రంగాల్లో ముందుకు కొనసాగాలని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈ వేదిక మీద అడిగి వారి సమస్యలు పరిష్కరించుకోవాలని, అన్ని శాఖల వారు సక్రమంగా గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడాలని కోరారు. గ్రామ పంచాయతీలో రాఘవరాజు గారికి మరి రేషన్ షాపులలో పోస్టాన్ని డిపోవడంలాగా చెప్తున్నాము. అందరూ ఎవరికైనా ఆయన షాపులో మొత్తం పోయి అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మనకు మ్యాక్సిమం అంతా 100% అయిపోయింది వ్యాక్సిన్. కొందరు మాత్రం రావట్లేదు, ఎంత పిలిచినా కానీ సెకండ్ డోస్కు రావట్లేదు. తప్పకుండా వేయించుకోవాలి. మనకు మన టార్గెట్ 33-37 కోవిడ్ వ్యాక్సిన్ టార్గెట్. మొత్తం 1 డోస్ 100 ప్రతి వాళ్ళ మెంబర్స్ మాత్రం 2 డోస్కు ఎదురు ఉన్నారు. వాళ్ళు కూడా కంప్లీట్గా ఆ లిక్విడ్ అనేది ఏంటంటే చేస్తాం. మనకి ఇప్పుడు ప్రజలకు ఇంత వరకు కొట్టేశాం, ఇక్కడ గ్రామం కొట్టాం. టైం కూడా దూరం అనేది కొట్టాడు. ప్రతి పదాలు కొట్టాము, కందులో కొట్టాము, ఇసులో కొట్టాము. అది చేయడం జరిగింది. మేము 4 ఉపాధ్యాయులు పనిచేస్తున్నాం. అక్కడ మాకు ఇక్కడ టీచర్ కాలింది. ప్రాథమిక పాఠశాల ప్రథమ ఉపాధ్యాయుల పోస్టు కూడా కాలింది. నేను అనుకుంటాను ఈ నెక్స్ట్ విద్యా సంవత్సరంలో బదిలీ ప్రమోషన్లు ఉన్నాయనుకున్నారు కాబట్టి మన పాఠశాల కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం విద్యాభ్యాసం అనేది సజావుగా సాగుతుంది అనుకుంటున్నాను. ఇంకో రకంగా ఇంకోటి కూడా చెప్పడం గ్రామ సభలో హాజరు కాబట్టి తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేస్తే ఎస్ఎంసీ సమావేశం ఏర్పాటు చేద్దామంటే మనమే అభివృద్ధి చేసుకోవడానికి మన సభను కేటాయించకపోతే ఎవరో వచ్చి ఏదో ఉద్దరించు. కాబట్టి భవిష్యత్తులో మా బడి అవసరాల విషయం కూడా, గ్రామ అవసరాల విషయం కూడా, గ్రామ ప్రజల అందరూ మంచి మనసుతో వచ్చి సహకరించి మా బడుల అభివృద్ధి కూడా తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనము మన బడిలో 2 అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. మీ గ్రామ సభ దృష్టికి తీసుకురావడం కోసం ఒక విషయం. ఆ 2 అకౌంట్ ఏంటంటే సార్, గ్రౌండ్ మన సమస్యలు గుర్తించిన తర్వాత ఆ సమస్యలకు ఎంత అవసరం వస్తుంది అన్నది గవర్నమెంట్ రిలీజ్ చేసి అకౌంట్ వేస్తుంది. దాన్ని ఎస్ఎంసీ అకౌంట్ అంటున్నాం. అందులో గ్రామ సర్పంచ్ ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మరియు పంచాయతీ రాజు ఏ గారు ఉంటారు. ఇంకొక అకౌంట్ ఇప్పుడు ఓపెన్ చేసుకుంటూ ఉంటారు, డోనర్ అకౌంట్ అంటున్నాం. నేను కోరుతున్నాను ఇక మా పాఠశాల పాఠశాలకు విద్యార్థులు చదువుతున్నారు. మా ఇయర్ వచ్చేసి ఇంటర్మీడియట్ కూడా జరుగుతుంది, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇలా వచ్చేసి 35 మంది ఉన్నారు. వాళ్ళ ప్రజెంట్ అయ్యి గ్రామ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సిటీ 1 సిటీ 2 అనేసి 3 టైమ్స్ నడుస్తాయి. వీటిలో భాగంగా 2 సిటీ 1 సిటీ 2 కలిసి ఒక గ్రామ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా 3 గ్రామ టెస్ట్లను నిర్వహించబడ్డాయి. వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మొత్తం అయిపోయాక వాళ్ళు ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అన్ని సిటీ టెస్ట్ అయిపోయి సిబ్బంది కూడా కావాలి. ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ప్రతిరోజు CPT 1 టెస్ట్ కండక్ట్ చేసి గ్రామ్ టెస్ట్ కంప్లీట్ చేసి యాన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ 20 క్లాస్ విద్యార్థులకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టడీ హవర్స్, ఈవినింగ్ స్టడీ హవర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రియారిటీ ఆ గ్రామ సభలో ఇండిపెండెంట్ చేస్తాము. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ గ్రామ సభలో జరిగే సమయ పనుల్ని చేపడతాము. ఎందుకంటే చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది, మీరు అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక గ్రామ సభలు అంత సభ్యంగా చేసుకుంటారని చెప్పండి. ఆ కాలువలో దాన్ని శుభ్రం చేసి సరి చేశారు. ఆ కాలువ అటువైపున అంటే నలమాసాలు ఇంకా ఇంటి నుంచి వాసవైన శోభా జయంతి వరకు కృషి రోడ్డు వరకు, తర్వాత జలగం కంట్ల ఇంటి నుంచి టవర్ వరకు సిసి రోడ్డు వేయించడం వరకు ఈ సమావేశంగా తీర్మానించడం జరుగుతుంది. తర్వాత
వేసవి కాలంలో పండినటువంటి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బేషరతుగా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తీర్మానించడం జరుగుతుంది. గ్రామసభ అనగానే అందరూ కూడా సకాలంలో వచ్చేసి మా గ్రామ పంచాయతీ ఆవరణలో అందరూ సభాసీనులై తమ తమ సమస్యల్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇంతకుముందు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. టీచర్స్లో మీటింగ్ అనగానే ప్రతి టీచర్ కూడా 10:30 మీటింగ్ అంటే 10:00 వచ్చి కూర్చుంటారు. ఆ విధంగా సమయ పాలన పాటించి గ్రామసభ నిర్వహణకు ఎటువంటి ఆటంకము కలగకుండా చూడాలని నేను